వెల్కమ్ బ్యాక్. తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో రంగంలోకి దిగిన ఏపీ సర్కార్ వివాదంపై ఈవోను నివేదిక కోరింది. ఇవాళ సాయంత్రానికి కల్తీ లడ్డూ వివాదంపై ఆలయ ఈవో శ్యామలరావు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనున్నారు. నివేదిక అందిన తర్వాత ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోనుంది. మరోవైపు ఆగమ వైదిక ధార్మిక పరిషత్ పెద్దలతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. వారి సలహాలు సూచనల ఆధారంగా ఆలయ శుద్ధి సంప్రోక్షణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్వాలిటీ మీద అంతే కంట్రోల్ ఉండదు. వారు ఇచ్చేది మనకి ల్యాబ్ లేదు, మన ఊళ్ళో ల్యాబ్ లేదు, మనం బయటికి పంపించాము, రేటే చాలా తక్కువ. ఈ మూడు పరిస్థితుల్లో అసలు క్వాలిటీ ఘీ వస్తుందనేది రాదు అనేది అది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ 12 మార్చ్ 2024, ఫైనలైజేషన్ ఆఫ్ టెండర్ వాజ్ డన్ ఆన్ 8 మే 2024, and date of supply order was 15/5/2024. So the rate finalized was 319 rupees. So that was the issue. So he then 320 rupees. So then he started supplying, then we asked him, we found four tankers. వీ ఫౌండ్ దాట్ నాలుగు ట్యాంకర్స్, వాళ్ళు సప్లై చేసిన నాలుగు ట్యాంకర్స్ క్వాలిటీ లేవు అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. వెంటనే ఆ నాలుగు శాంపుల్స్ బయట ల్యాబ్స్కి పంపించడం జరిగింది. చేస్తే ఇది చాలా అబ్నార్మల్గా ఉంది. 20.32 అంటే ఇట్ ఈస్ హైలీ అడల్టరేటెడ్ వాల్యూ. ఆ టెస్ట్ చేస్తే 116 వచ్చింది. ఉండాల్సింది ఎంతంటే 102కి కింద ఉండాలి. ఇట్ షుడ్ బి బిలో 102, బట్ ఇట్ ఈస్ అబౌవ్ 102, విచ్ మీన్స్ దట్ ఇట్ ఈస్ అడల్టరేటెడ్ విత్ లార్డ్ ఆల్సో. క్వాలిటీ మీద రైటిక. తిరుమల కల్తీ నెయ్యి అంశం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ రోజు టీటీడీఈఓ శ్యామలరావు ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. చంద్రబాబు నాయుడు పలు సంఘాలతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సువర్ణ, దేశంతో పాటు ప్రపంచంలో నలుమూల మంది కూడా శ్రీవారి భక్తులు కూడా శ్రీవారి లడ్డూను కూడా ఎంతో భక్తి విశ్వాసంతో కూడా వాళ్ళు దాన్ని స్వీకరిస్తుంటారు. అయితే ఏదైతే ఈ లడ్డూకు తయారు చేసే నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పేసి, కల్తీ నెయ్యి వాడరని చెప్పేసి ఇప్పుడు ఏదైతే బయటకు వచ్చిందో అది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సంచలనం పెట్టేస్తుందో. కొద్దిగా చెప్పాలంటే కల్తీ నెయ్యి కాదు, అసలు నెయ్యి అనే పదం కూడా వాడలేని పరిస్థితి నెలకొంది. దాంట్లో కల్తీ నెయ్యి కాదు, కల్తీ నూనె అంటే ఓన్లీ ఒక పశువుల నుంచి వచ్చిన కొన్ని అవశేషాలతో, అంటే పంది కొవ్వు అలాగే గొడ్డు కొవ్వు చేపలకు సంబంధించిన అవశేషాల నుంచి తీసిన ఒక నూనె పదార్థాలే కేవలం దాంట్లో ఉన్నాయని చెప్పేసి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ల్యాబ్ NDDP అంటే నేషనల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో, గుజరాత్ సంస్థ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏదైతే ఆ కాఫ్ సంస్థ నిర్వహించిన 32 రకాల ఏదైతే ఉందో ఆ షాంపూస్ సేకరించింది. ఆ షాంపూని నిర్ధారణ కూడా దాదాపు దీని తర్వాత కొవ్వు అవశేష పదార్థాలే ఉన్నాయని చెప్పేసి కూడా నిర్ధారించింది. ఈ దీంతో ఇది బయటికి పొక్కడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తుంది. దీనిపైన కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. దీనిపైన ఇప్పటికే నిన్న ఆయన అందుబాటులో మంత్రులతో కూడా ఆయన సమావేశమయ్యారు. మొత్తం మీద దీనిపైన నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావును ఆదేశించడం జరిగింది. దీనిపైన సమగ్ర నివేదిక ఇస్తే తదుపరి చర్యలు తీసుకుందామని చెప్పేసి కూడా ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు టీటీడీ ఈవో శ్యామలరావు సాయంత్రం ముఖ్యమంత్రితో భేటీ కానున్నట్లు సమాచారము. ఏదైతే సమగ్ర నివేదిక ఇప్పటికే అంటే రిపోర్ట్ల ద్వారా కావచ్చు ఎంత శాతం అంటే తరపు ఒక నెయ్యిలో మామూలుగా మాక్సిమం 95 నుంచి 102% మాత్రం కొవ్వులో స్వచ్ఛమైన నూనెలో ఉండాల్సిన పదార్థాల్లో కేవలం 23.22 మాత్రమే, అంటే పూర్తిగా ఏదైతే దాంట్లో కొవ్వు పదార్థం ఉన్నట్టు కూడా ఒక ల్యాబ్ నివేదిక ఉంది. ఆ ల్యాబ్ నివేదిక పాటు తిరుమల తిరుపతి దేవస్థానం చేసే ఏదైతే సమగ్ర నివేదిక ఉందో, ఎవరికి టెండర్లు ఇచ్చారో, ఏ కంపెనీ దాకా ఉంది, ఇది మొత్తం నివేదిక కూడా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అందజేయడం జరుగుతుంది. దాని తర్వాత కూడా ఆ నివేదిక అందిన వెంటనే సీఎం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే మొత్తం ఈ వ్యవహారంలో ఎలాంటి ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఆయన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. దానిపైన కూడా ఉత్కంఠ నెలకొంది. దీంతో పాటు ఏదైతే ఇప్పుడు కంటే ఆ కొవ్వు పదార్థం ఎంతో పవిత్ర
పవిత్రంగా భావించి ఆలయంలో వాడుకున్నందున అక్కడ కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే ధార్మిక ఆగమ వైదిక పండితులతో కూడా చర్చించి అక్కడ ఎలాంటి సంప్రోక్షణ చేసుకోవాలో ఎలాంటి చర్య అది ఎలాంటి పూజలు చేయాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే ధార్మిక పరిషత్ పెద్దలతో కూడా చర్చించి అలా ఆలయ శుద్ధి కావచ్చు సంప్రోక్షణ కావచ్చు ఇలాంటి కార్యక్రమాలు ఏం చేపట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించుకునే అవకాశం ఉంది. సాయంత్రంలో నివేదిక అందాక ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే కల్తీ నూనె ఉందో కల్తీ నెయ్యి ఉందో దానిపైన కూడా ఒక చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. దీనిపైన మొత్తం చూసుకుంటే ఈ వ్యవహారం సంచలనం వ్యక్తిస్తుంది. సువర్ణ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.